న్యాయస్థానాల మీద దూషణల కేసుల్లో పంచ్ ప్రభాకర్ని అరెస్టు చేసి తీరాల్సిందేనని హైకోర్టు గడువు పెట్టిన సిబిఐ ఇంకా ఆ విషయంలో ముందడుగు వేసినట్లుగా లేదు ఈ మేరకు సిబిఐకి విచారణ పురోగతి మీద సీల్డ్ కవర్లో ఒక నివేదిక సమర్పించి ఆ వివరాలు బయటకు వస్తే తదుపరి దర్యాప్తు మీద ప్రభావం చూపిస్తుందని ధర్మాసనానికి వివరించింది ఆ రిపోర్ట్లో ఏముందో కానీ ఇప్పుడు కేసుని సిబిఐ సీరియస్గా తీసుకుంది అనేటువంటి వాదన మాత్రం వినిపిస్తోంది సోషల్ మీడియాని ఉపయోగించుకుని ఒక మాఫియా మాదిరిగా తప్పుడు ప్రచారం చేసి వ్యవస్థల్ని బెదిరించాలనుకున్నటువంటి ఒక కుట్రని సిబిఐ వెలికి తీయడానికి అవసరమైనటువంటి సరంజాము మొత్తం దొరికినట్లుగా అంచనా వేస్తున్నారు ఈ అంశంలో ముందు ముందు కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశమే కనిపిస్తోంది న్యాయమూర్తుల మీద దారుణమైన వ్యాఖ్యలు చేసిన వారిలో పలువురు పలుకుబడి ఉన్నవారు ఉన్నారు వారికి సంబంధించిన వ్యాఖ్యలు ఇతర అంశాలని కూడా సిబిఐ పరిగణన తీసుకునే అవకాశం ఉంది హైకోర్టులో వచ్చేటువంటి విచారణ తర్వాత ధర్మాసను ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్న దాని మీద సిబిఐ తదుపరి అడుగులు పడే అవకాశం ఉంది పంచ్ ప్రభాకర్ని స్వదేశానికి రప్పించి అరెస్టు చేసేందుకు బ్లూ కార్నర్ నోటీసులు జారీ అయితే చేశారు ఈ విషయంలో సక్సెస్ అయితే చాలా వరకు గుట్టుమట్లు వీడిపోయే ఉండే ప్రమాదం ఛాన్సెస్ ఉంటాయంటున్నారు ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ముఖ్యల్ని ఇంతవరకు బెయిల్ కూడా లభించలేదు అనేటువంటి పరిస్థితులు కనిపిస్తున్న ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందనేది డిస్కషన్ గా మారుతుందంటున్నారు పంచ్ ప్రభాకర్ కి అమెరికా యొక్క సహాయాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ అలాగే దేశ ప్రభుత్వం కోరడం చూస్తుంటే పరిస్థితులు సీరియస్ గానే ఉంటాయంటున్నారు పంచు ప్రభాకర్ యూట్యూబ్ ఛానల్ కూడా బ్లాక్ చేశారని ఈ కేసు దర్యాప్తులో భాగంగా యాభై మూడు మొబైల్ నెంబర్లు కాల్ డీటెయిల్స్ రికార్డును సేకరించినట్టు సిబిఐ తెలిపింది కేసు నమోదు చేశాక చాలామంది తాము పెట్టిన అనుచిత పోస్టులు తొలగించినందున డిజిటల్ ఫోరెన్సిక్ టెక్నాలజీతో ప్రూఫ్ సేకరించడం మీద దృష్టి సారించారు ఎమ్మెల్యేటి మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్వీట్రి సహకారంతో నిందితుల ఫేస్బుక్ ప్రొఫైల్స్ పోస్టులు ట్విట్టర్ ఖాతాలు ట్వీట్లు యూట్యూబ్ వీడియోలు తదితరుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు